హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మన ఫుడ్ ఛానల్. ఈరోజు వీడియోలో వంకాయ వేపుడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. వేడివేడి అన్నంలో ఇలా వంకాయ వేపుడు వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి నా ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. వంకాయ ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. మరి లేట్ చేయకుండా ఈ వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. దీనికోసం నేను 1/4 కిలో వరకు వంకాయలను తీసుకున్నానండి. నేను ఇక్కడ రెగ్యులర్గా వాడే వంకాయలు తీసుకున్నాను కదా, మీరు కావాలంటే ఇదే ప్రాసెస్ని గుత్తి వంకాయలతో కూడా చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఈ వంకాయల్ని పుచ్చులేమీ లేకుండా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోండి. ఇలా ఉప్పు నీళ్ళలో వేయటం వల్ల వంకాయలు అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 3 నుండి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో పోపు దినుసులు వేసుకొని లో ఫ్లేమ్లోనే మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో 1/4 కప్ వరకు సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి వేసుకొని అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఉల్లిపాయలు ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టిన వంకాయ ముక్కలు, అలానే 1/4 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా వంకాయ కర్రీ చేసేటప్పుడు ముక్కలు వేసిన వెంటనే సాల్ట్ వేసామంటే మనకి వంకాయలు అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది, కూర టేస్ట్ కూడా చేదుగా లేకుండా ఉంటుంది. వంకాయ ముక్కలు కూడా 2 నిమిషాల పాటు నూనెలో బాగా వేయించండి. తర్వాత మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా వంకాయలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోండి. తర్వాత ఇందులోకి కావాల్సిన కారం ప్రిపేర్ చేసుకుందామండి. వేరొక బర్నర్ మీద పాన్ పెట్టుకొని అందులో చిరికిడంతా మెంతులు వేసుకోండి. 1/4 టీ స్పూన్ కంటే తక్కువ వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ చేదు వస్తుంది. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మెంతులు బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అందులోనే 1/4 చిప్ వరకు ఎండు కొబ్బరి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో కారానికి సరిపడ ఎండుమిర్చి, అలానే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ దినుసులన్నీ బాగా ఫ్రై అయ్యాయి అని ఎలా తెలుస్తాయంటే కొద్దిగా కరివేపాకు తీసుకొని నలిపామంటే ఈ విధంగా పొడిలాగా అవ్వాలండి. ఇలా పొడిలాగా అయిపోతే మనకి దినుసులన్నీ బాగా ఫ్రై అయినట్లు. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి. నేను ఇక్కడ ఎండుమిర్చి యూస్ చేశాను కదా, మీరు కావాలంటే ఎండుమిర్చి ప్లేస్లో కారం కూడా వేసుకోవచ్చండి. ఎండుమిర్చి వేస్తే ఏంటంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇవి ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ వరకు వేయించిన పల్లీలు వేసుకోండి. మీరు కావాలంటే పొట్టు తీసేసి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర రెడీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వేసానండి. మీ దగ్గర వేయించిన పల్లీలు రెడీగా లేవనుకుంటే దినుసులతో పాటు వేయించుకుంటే సరిపోతుంది. అయితే దినుసులతో పాటు వేయిస్తే ఫస్ట్ దినుసులన్నీ వేసిన తర్వాత పల్లీలు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. పల్లీలు వేసిన తర్వాత వెల్లుల్లి, అలానే కారం కూడా వేసుకొని కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మనకి ఈలోగా వంకాయ చూసారా బాగా మగ్గిపోయింది కదా. ఇలా వంకాయలు బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం కూడా వేసుకొని నిదానంగా కింద నుంచి బాగా కలుపుకుంటూ ఈ కారం మొత్తం వంకాయ ముక్కలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉంచామంటే కారం ఫ్లేవర్ మొత్తం వంకాయకి పట్టి టేస్ట్ బాగుంటుందండి. మీరు కావాలంటే సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ప్రిపేర్ చేసిన కారం మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకొని ఏ వేపుడులోకైనా వేసుకోండి, ఆ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ వేపుడు వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి. వంకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మన ఫుడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.